బుచ్చిబాబు అన్న ఎప్పుడు అన్నలా అంటే క్యాజువల్గా అన్న ఎలా ఉన్నారన్న ఏంటి అన్న ఆ ఫీలింగ్ వస్తుంది. మనలో ఒకడు మళ్ళీ ఎదిగాడరా ఒకడు వచ్చాడరా అని ఫీలింగ్ ఉంటుంది కదా. అలా బుచ్చిబాబు అన్న చాలా సాధారణంగా చాలా మంచి 100 కోట్లు సినిమా కొట్టినా కానీ చాలా చాలా నార్మల్గా ఉంటాడు అన్న. వెయిటింగ్ అన్న అందరిలాగా నేను చరణతో ఎలాంటి సినిమా తీస్తారని చెప్పి. మా టీం గురించి, మీటర్ సినిమా స్టార్ట్ అవ్వడం చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అయిందండి. హై వోల్టేజ్తో స్టార్ట్ అయింది. నాకు ఇంకా షూటింగ్ ఫస్ట్ డే గుర్తుంది. ఎంత ఇప్పుడు మీరు టీజర్లో షాట్ చూశారు కదా, అందరూ ఒక 500 మంది కుర్రాళ్ళు స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు. ఆ షాట్తో స్టార్ట్ అయింది మీటర్ సినిమా. టిల్ డేట్ ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు. నేను అవుట్పుట్ చూసుకున్నప్పుడు కూడా మేమందరం చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ ప్రాసెస్లో దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా మీటర్ సినిమా ఒక అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి చేసేటప్పటి దగ్గర నుంచి ప్రతి ఒక్క కథ అనుకున్న తర్వాత దానికి కావాల్సింది బడ్జెట్ అండ్ ఏ స్థాయి సినిమాకి వెళ్తుందన్న దానికి కావాల్సింది డబ్బులు. అది ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీటర్స్ కథ స్థాయిని పెంచిన చెర్రీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే నవీన్ గారికి, రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆర్ట్ డైరెక్టర్ జేవి గారికి, వెంకట్ సి దిలీప్ గారికి, కార్తీక్ అన్నకి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష అన్నకి, రైటర్ సూర్య అన్నకి. బాలాజీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఈ సినిమాలో అన్ని పాటలు తను రాశారు. మీకు సినిమాలో చూసేటప్పుడు ఇంటర్వెల్ బ్లాక్లో ఒక సాంగ్ వస్తుంది, ఫాదర్ ఎమోషనల్ సాంగ్. ఇంకా అది మనం బయటికి రిలీజ్ చేయలేదు. ఖచ్చితంగా మీరు ఆ మూమెంట్లో స్టన్ అవుతారండి, అంత మంచి లిరిక్స్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సప్తగిరి మామ, ఏదో తెలియని ఒక ఎనర్జీ అండి. సప్తగిరి మామ పక్కన ఉంటే ఎప్పుడన్నా కొంచెం లో అయినా కానీ సెట్లో మార్నింగ్ వస్తే అల్లుడు అని వస్తాడు. అసలు వచ్చి కుమ్మేద్దాం ఏం చేద్దాం చెప్పు అని చెప్పి ఎప్పుడు ఎనర్జీ పాస్ చేస్తూ ఉంటాడు. ఏ సినిమా రిలీజ్ అయినా నా సినిమా ఏదన్నా వస్తుంది అంటే రోజు మార్నింగ్ మెసేజ్ వచ్చేసేది, అల్లుడు చాలా కష్టపడొచ్చావు, నువ్వు ఇంకా చెయ్యాలి. ఇండస్ట్రీలో తనకున్న అనుభవాలన్నీ చెప్తూ అలా కాదు ఇలా ఇంకొంచెం కష్టపడాలి ఇది చేయాలని చెప్తూనే ఉంటాడు. ఎప్పుడు టిల్ డేట్ సపోర్టివ్గానే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మామ ఫర్ ఆల్ ద సపోర్ట్.